ఆంధ్ర ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు ఆయన చెప్పిన విషయాల్లో క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా వినిపిస్తోంది గతం వర్తమానం భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై మూడు కాలాలపై మూడు ముక్కల్లో క్లారిటీ ఇచ్చారు లగడపాటి తాను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయనని ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఇకపై కూడా దూరంగానే ఉంటానని చెప్పుకొచ్చారు చిరకాల మిత్రుడైన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలవడానికి మాత్రమే వచ్చానని వాళ్ళిద్దరూ పోటీ చేస్తే మద్దతిస్తానని చెప్పారు ఇక అటు గత రెండు ఎన్నికల్లో లగడపాటి టీం ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించింది ఎవరిది అధికారం అన్న దానిపై ప్రకటనలు చేసింది అవి నిజమయ్యాయా ఉత్తుత్తిగానే మిగిలిపోయాయా అన్న సంగతి పక్కన పెడితే ఈసారి కూడా లగడపాటి అలాంటి సర్వేలు చేయిస్తున్నారనే ప్రశ్నలు వినిపించాయి దానికి కూడా లగడపాటి క్లారిటీ ఇచ్చారు గతంలోలా తానేమి సర్వేలు చేయించడం లేదని క్లారిటీ ఇచ్చారు అయితే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారని మీడియా వాళ్లకే ఓ ప్రశ్న మిగిల్చి వెళ్లిపోయారు నగడపాటి గతంలో ఏపీలో జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య పోటీ ఉండేదని అయితే ఇప్పుడు మాత్రం తమిళనాడు తరహాలో ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ నడుస్తోందని పోటీ టీడీపీ వైసీపీ మధ్య అని చెప్పకనే చెప్పారు అదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది కాంగ్రెస్ ఈసారి కూడా నామ మాత్రమే అని లగడపాటి చెప్పకనే చెప్పారా అనే టాక్ వినిపిస్తోంది ఏపీలో బౌన్స్ బ్యాక్ కావాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వయస్ బ్రాండ్ తో కోల్పోయిన బలాన్ని అదే వైఎస్ బ్రాండ్ తో తిరిగి తీసుకురావాలని షర్మిలను పార్టీలో చేర్చుకుంది షర్మిలకు పిసిసి బాధ్యతలు కూడా అప్పగించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది వైసీపీలో అసంతృప్తులు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే షర్మిల వెంటే నేను అన్నట్లుగా ఆళ్ల ప్రకటన చేశారు ఇలాంటి సమయంలో పోటీ ప్రాంతీయ పార్టీల మధ్య తప్ప కాంగ్రెస్ ప్రభావం ఉండదు అన్నట్లు లగడపాటి చేసిన కామెంట్లు షర్మిలను తీసిపారేసినట్లు వినిపిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నా ఇప్పటికిప్పుడు జరగబోయే అద్భుతం ఏదీ లేదు అని ఆయన చెప్పాలనుకున్నారా అనే చర్చ కూడా వినిపిస్తోంది ఇదంతా ఎలా ఉన్నా ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ అంటూ లగడపాటి చెప్పడంతో టీడీపీ తరఫున ఆయన వకాల్తా పుచ్చుకున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది అందుకే జీవి ఉండవాలని కలిసారా అన్నది మరికొందరి వాదన